ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ 5 కంటెస్టెంట్ హమీద ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో టాప్ 5 లో టైటిల్ విన్నర్ తీసుకొని వస్తారనుకుంటే కానీ ఎలిమినేషన్ అయిపోయి బ్యాడ్ లక్ అది సో ఫ్యాన్స్ అందరికీ చాలా డిసప్పాయింటెడ్ మూమెంట్ ఇది అయితే మాత్రము సో నేను కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నాను సో దీని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు నమస్తే హమీద గారు నమస్తే దసరా శుభాకాంక్షలు మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా దసరా శుభాకాంక్షలు నా ఫ్యాన్ ఫ్యామిలీకి కూడా దసరా శుభాకాంక్షలు అందరికీ సూపర్ బాగా చెప్పారు మీ ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంది థ్యాంక్ యూ యా బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఈ లుక్ తో ఒకసారి మాకు అందరికి కనిపించారు మరి రీసెంట్లీ వచ్చేటప్పుడు అవును అందరికి బుట్టలు పెట్టుకొని చేశారు నేను పట్టు సారీ వేసుకుందాం అనుకున్న లోపల ఇంకా వేసుకున్న లోపల బయటికి వచ్చేసాను కాబట్టి అది నాకు ఈ లక్ నాకైతే మాత్రం వచ్చింది లోపల వేసుకుందాం అనుకున్నా ఛాన్స్ దొరకలేదు సో వెరీ హ్యాపీ టు సే యు యా సో థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ ఫస్ట్ పాయింట్ మీకు చాలా థాంక్స్ చెప్పాలి యా సో మిమ్మల్ని ఫస్ట్ మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ ఇదంతా పక్కన పెడదాం ఒక 10 మినిట్స్ స్టార్టింగ్ మీరు ఎక్కడ బర్త్ ప్లేస్ ఎక్కడ ఎక్కడ పుట్టారు మీ స్టడీ అంతా ఎక్కడ అయింది ఏంటి ఫ్యామిలీ ఓకే సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి అన్నీ ఒక హ్యాపీనెస్తోనే మాట్లాడదాం పాజిటివిటీలోనే మాట్లాడదామని మళ్ళీ ఆ ఫ్యామిలీ కానీ అంటే యాక్చువల్లీ అది దట్ ఈస్ నాట్ సాడ్ ఇట్స్ నాట్ సాడ్ కానీ ఈరోజు అన్ని ఆ హ్యాపీనెస్ మాట్లాడుకుంటే మనం లోపల ఎంత హ్యాపీగా ఉన్నాము ఏం హ్యాపీ మూమెంట్ హ్యాపీగానే చెప్పండి అన్ని నేను హ్యాపీగానే చెప్తాను బట్ ఏంటంటే హ్యాపీ మూమెంట్స్ ఇంకా షేర్ చేసుకుంటుంటే ఈ టైం అనేది కరెక్ట్ అనిపిస్తుంది డెఫినెట్లీ సో అసలు మీరు ఎక్కడ మీ ఎక్కడ పుట్టారు ఎక్కడ చెప్పరా అసలు ఎక్కడ అంటే నేను బేసికలీ కోల్కతా నుంచి అన్నమాట సో అక్కడే నా స్టడీస్ అన్నీ అక్కడే కంప్లీట్ చేసిన తర్వాత డాడీ బిజినెస్ కోసం మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం ఓకే హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను డిజైనింగ్ వర్క్ అలా నేను చేస్తూ ఉంటుండే అంటే నా కోసం చేసిన డిజైన్కి అలా నచ్చేసి మా తమ్ముడు వాళ్ళ టీచర్కి నచ్చిన తర్వాత అలా ఒక యుఎస్ నుంచి ఒక లేడీ వచ్చిన తర్వాత నా డ్రెస్ చూసి బాగుంది అని అంటే అలా నేను డిజైన్ చేస్తూ ఉంటుండే అనమాట చిన్న చిన్న సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బుర్కాకి కానీ డిజైన్ చేస్తూ ఉంటే మా డాడీ అండ్ మమ్మీ ఒక్కసారి కాలకట్టా వెళ్ళారు నేను తమ్ముడు ఇంట్లోనే ఉన్నాం ఇంకా బోర్ కొడుతుంది ఆ వాడికి స్టడీస్ ఇంకా ఆ వర్క్ తప్ప ఇంకా ఏం లేదు సరే మేమిద్దరం కలిసేసి మా డాడీ బిజినెస్ నేను అక్కడ ఉన్న పరిచయం వాళ్ళతో ఏదైనా చేద్దామని చెప్పేసి నేను ఆ చిన్న చిన్న వర్క్ చేస్తుండే కదా సారీలో ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి నేను ఒక బుర్కాది బట్టలు ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఇంట్లో మెషిన్ పెట్టి నేను స్టిచ్ చేసి రెడీ చేసేసి నేను సేల్ చేస్తుండే అనమాట సో అలా స్టార్ట్ అయింది అనమాట నేను ఏదైనా చేయాలి ఏది చిన్న వర్క్ అనేది చిన్న అని కాకుండా దాని నుంచి ఎలా మనం దాన్ని మార్చుకోవచ్చు అనేది నేను చూస్తుండే అలా చేస్తూ చేస్తూ ఇంకా ఇంత పెద్ద బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వచ్చేసాను అనమాట ఎస్ అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ ఆపర్చునిటీ సీజన్ 4లోనే వచ్చిందా మీకు సీజన్ 4లో నాకు డిస్కషన్ జరిగింది ఓన్లీ అంటే టీం నుంచి నాకు ఏం కన్ఫర్మేషన్ రాలేదు బయట నుంచి నా మేనేజర్ దగ్గర నుంచి ఎలా రావడం వెళ్తారా అని చెప్పేసి అలా డిస్కషన్ జరిగింది కానీ కన్ఫర్మేషన్ నాకు రాలేదు అంటే టీం నుంచి రాలేదు మా టీవీ నుంచి కానీ అలా రాలేదు ఓన్లీ జస్ట్ టాక్ అనమాట అంతే ఇంకా కన్ఫర్మేషన్ అంటే నాకు ఈసారి కన్ఫర్మ్ అయ్యి ఇంకా వెళ్ళిపోయా డైరెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే మిమ్మల్ని ఒక బిగ్ బాస్ హౌస్లో చూసినప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో లోపల ఉన్న కంటెస్టెంట్లు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సో టాస్క్లు కాబట్టి కొన్ని కొన్ని డిఫరెన్స్ ఉంటాయి కదా అంటే కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఫస్ట్ నుంచి కొంచెం హ్యాపీగా ఉండే దాని తర్వాత అది కొంచెం వెళ్ళిపోయింది వేరే కంటెస్టెంట్ దగ్గర నుంచి సో ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది బిగ్ బాస్ పక్కన పెడదాం వచ్చాము ఒక 10 మినిట్స్ బిగ్ బాస్ జోలికి వెళ్ళద్దు మనం సో యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నిటికంటే కూడా మంచిగా ఒక బిజినెస్ మెంటాలిటీ బిజినెస్ ప్రొఫెషనల్గా ఏదన్నా చేయాలి అచీవ్ చేయాలనే థాట్స్తో ముందుకెళ్తారని చెప్పేసి నాకు తెలిసింది అసలు ఏంటి ఎలాగా స్టార్ట్ చేశారు ఏంటి యాక్చువల్గా ఏంటంటే నేను అది డాడీకి నాకు నా డాడీకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నుంచి నేను చిన్న చిన్న ఇలా సారీ కానీ ఇలా పంజాబీ డ్రెస్సెస్ కానీ పాకిస్తానీ డ్రెస్సెస్ కానీ అక్కడ నుంచి దుబాయ్ నుంచి తీసుకురావడం కానీ సేల్ చేయడం కానీ ఏదైనా ఎవరికైనా ఏదైనా సేల్ చేపించాలంటే అంటే నేను అలా కోఆర్డినేట్ చేసుకుని ఏదైనా చేపిస్తుండే అనమాట
అప్పుడు ఎందుకంటే నేను ఇండస్ట్రీ నుంచి అప్పటికే డిస్కనెక్ట్ అయిపోయాను. నేను 2 మూవీస్ చేసిన తర్వాత నుంచి ఇంకా డాడీ కలా వచ్చిన తర్వాత, బికాస్ నేను ఏదైనా ఆన్ చేయాలి, నేను ఓన్లీ ఇండస్ట్రీ మీద అప్పుడు కూర్చొని ఉండి వెయిట్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి ఇవ్వాలి, ఆ ఫోటోషూట్ నాకు కావాలి, అన్నీ వెళ్ళాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, ప్రాజెక్ట్స్ రావాలి అనేది దానికి టైం పడుతుంది అని చెప్పేసి అప్పటికే నేను ఆన్ చేస్తూనే ఉన్నాను. సో ఇంకా నాకు బై ప్యాషన్ నేను డిజైనింగ్ కానీ క్రియేటివిటీ కానీ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడన్నా నేర్చుకున్నారా లేకపోతే మీరు ఓన్గా? ఇట్స్ ఓన్ అన్నమాట. సో అలా నేను చేస్తుంటుండే. ఇప్పుడు నా హౌస్ కూడా నేనే డిజైన్ చేశాను. సో నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఒక హౌస్ నేను డిజైన్ చేశాను అన్నమాట. ఇంటీరియర్ మొత్తం మీరే డిజైన్ చేశాను. సో నేను దాని తర్వాత దుబాయ్ వెళ్ళడం కానీ అలా అక్కడ నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుందాము అసలు ప్రొఫెషనల్గానే ఒక ఫ్యాషన్ డిజైనర్గా అని చెప్పేసి అక్కడ నేను ఫ్యాషన్ డిజైనింగ్ కానీ మేకప్ కానీ కోర్స్ అలా తీసేసుకొని ఒక సలూన్ కానీ హైదరాబాద్లో పెడదామని అనుకుని అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అలా ఫ్రెండ్ జోన్లో కలిసిన తర్వాత వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకతో నాకు టైప్ అయింది. సో ఇట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట అక్కడ. సో అలా టైప్ అయిన తర్వాత నేను వర్క్ చేయడం కానీ వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం కానీ ఎలా క్రియేటివ్గా ఎలా. సో దాని తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది ఎంగేజ్మెంట్ ఉండే ఇక్కడ నేను చేశాను హైదరాబాద్లో ఎంగేజ్మెంట్, ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనేది నేను చేశాను. సో ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇక్కడ కూడా హైదరాబాద్లో పెట్టిచ్చేస్తే ఇంకా తమ్ముడు చూసేసుకుంటాడు అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం. అప్పటికే కరోనా వల్ల అది రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఏం అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఫోటోషూట్ చేపించుకున్నాను. ఓకే, ఫోటోషూట్ చేసిన తర్వాత మళ్ళీ నా ఎందుకు అలా నవ్వుతున్నారు, చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు కదా. సో నాగార్జున గారు మీకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. మాట్లాడచ్చా? మీరు మాట్లాడాలి, అదే కావాలి. చిలకలకి భలే నవ్వుతాం, భలే మాట్లాడతా ఉంటాం ఇంకా లాగా అని చెప్పేసి అంటుంటారు కదా. సో అలా ఫోటోషూట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పంపించాను. అంటే నాకు పాత మేనేజర్స్ ఉండే కదా, నేను అప్పుడు మూవీస్ చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మళ్ళీ నేను ఫోటోస్ పంపించాను అని అంటే ఓ హమిత గారు మళ్ళీ ఇది చెప్పేసి బ్యాక్ అని చెప్తే దాని తర్వాత నాకు కాల్ చేశారు. ఇలా ఒక షో ఉంది చేస్తారా అని అంటే ఏం షో అని అంటే చెప్తానండి అన్నాను. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఒక షో ఉంది చేస్తారా అంటే ఏం షో అని అంటే బిగ్ బాస్ అన్నారు. బిగ్ బాస్ అని బికాస్ బిగ్ బాస్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది. అసలు నేను అసలు ఇండస్ట్రీలో లేను, నేను ఎక్కడో అక్కడ బిజినెస్లో ఉన్నాను సడన్గా. దాని తర్వాత నేను మధ్యలో ట్రేడింగ్ కూడా నేర్చుకున్నాను, ట్రేడింగ్ కూడా నేర్చుకున్నాను. సో అలా ఉన్నప్పుడు ఒక బిజినెస్ మెంటాలిటీలో ఉన్నాను, ఇంకా అసలు ఇండస్ట్రీకి టచ్ లేదు. నేను అసలు ఏదో మూవీస్ చేద్దాము, ఏదో యాడ్స్ అలా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి వచ్చాను. బట్ ఎంత పెద్ద ఆపర్చునిటీ వస్తుంది అనేది ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు నెవర్ ఎక్స్పెక్ట్. సో అలా మీకు అప్పుడు నాకు తెలీదు, అబద్ధాలు చెప్పొద్దు. సో అలా చెప్పిన తర్వాత సరే అని చెప్పాను. ఇంకా వాళ్ళు ఒక 2-3 డేస్ అలా తీసేసుకొని తర్వాత ఇంటర్వ్యూస్ అవన్నీ అయిన తర్వాత ఇంకా 2-3 డేస్ నేను వెయిట్ చేస్తుండేది, అసలు కన్ఫర్మ్ అవుతుందా, కన్ఫర్మ్ చేస్తారా ఏంటి అనేది. అసలు కన్ఫర్మ్ అవ్వకపోయినా కూడా చెప్పేసేయండి, అది చాలా అంటే టెన్షన్గా ఉంది అసలు కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది. ఫోన్ చేసి కనీసం చెప్పండి కన్ఫర్మ్ చేస్తారు లేదా అనేది. యా కన్ఫర్మ్ చేస్తారు లేదు, అసలు తీసుకోట్లేదని కూడా చెప్పండి, ఆ టెన్షన్ అనేది ఉండదు అని చెప్పేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ 3 డేస్ దే కాల్డ్ లైక్ యువర్ సెలెక్టెడ్ అదే వావ్ నేను బికాస్ తమ్ముడికే చెప్పాను, మమ్మీకి చెప్తే మమ్మీ వెళ్ళు 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 అని చెప్పేసి నేను మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ దగ్గర గొడవ అవుతాయి అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. బిఫోరే అనుకున్నా ఫుడ్ దగ్గర అంటే యాక్చువల్గా నేను మార్నింగ్ ఫ్రూట్స్ తింటాను. సో అన్ని లిమిటెడ్ వస్తాయి కదా, ఎవరు ఫ్రూట్ వదులుకొని నాకు ఇస్తారు సరే చూద్దాం అని ఎవరికి. కానీ నాకు ఫ్రూట్స్ అనేది నేను యాపిల్ కానీ బనానా వస్తుంటుండే కదా, నేను బనానా ఇచ్చేసి యాపిల్ తీసుకుంటుండను. అది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండే అక్కడ. కానీ ఇలా ఫుడ్ గురించి కూడా ఎలా బయటికి వస్తాను అనేది అస్సలు తెలియదు, అస్సలు తెలియదు. శుభం. సో యాక్చువల్గా మీరు మంచి ప్రొఫెషనల్, మన సినిమా హీరోయిన్గా ట్రయల్స్ కంటే కూడా ఒక వ్యాపార రంగంలో ఒక వ్యాపార ఉమెన్, బిజినెస్ ఉమెన్గా బాగా హైయర్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఎప్పటికైనా హైయర్ పొజిషన్లోనే ఉన్నాను. ఇప్పుడు ఉన్నారు ఇంకా. నా ఒకటి కొటేషన్ నేను చెప్తా ఉంటాను, పెద్ద రాజ్యంలో సాధికుడుగా బతకడం కంటే చిన్న రాజ్యంలో మనమే రాజుగా బతకడం చాలా మంచిది. అసలు ఇంత
అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ తో వచ్చింది కదా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇస్ లైఫ్ లో మనం ఈచ్ అలా ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుతా ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసది కానీ లైఫ్ లో నేను మా డాడీ వల్ల గాని నా ఫ్యామిలీస్ గాని అక్కడ నుంచి నేను చిన్నప్పటి నుంచి ఒక ఇండిపెండెంట్ గానే ఉండేది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ గాని అంత గ్రూప్ ఫ్రెండ్స్ గాని ఎవ్వరు లేరు నేను 1 టు 1 నేను ఒకదానే ఉంటుండే గాని అంటే మాట్లాడాలి అంటేనే మాట్లాడుతుండే అనవసరంగా అన్నెసెసరీ టాక్స్ ఏ ఉండొ ఇంకా లేకుంటే అన్నమాట సో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలానే ఉంది అవును అలాగే ఉన్నారు సో చిన్నప్పటి నుంచి అలానే ఉన్నా నేను మాట్లాడినా గాని పెద్ద డిస్టర్బెన్సెస్ వేస్ట్ కదా అంటే అనవసరంగా కూర్చొని డిస్కస్ చేయడం అనేది ఉండదు నాకు అన్నెసెసరీ పీపుల్ తో కూడా మాట్లాడినా డిస్టర్బెన్సెస్ అన్నా yes అంతే కదా లేనిపోని మాటలు ఎందుకు లేనిపోని మాటలు ఎందుకు ఆ అంతే సో మన మైండ్ డిస్టర్బ్ అవుతది యా ఫ్రెండ్స్ బాగ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే మామూలుగా చుట్టుపక్కల బెస్ట్ ఫ్రెండ్ నైబర్స్ ఇక్కడ అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బట్ ఇంకా డిస్టర్బెన్స్ ఇంకా ఉంది ఇంకా అంటే 10 ఇయర్స్ నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేది బట్ ఇప్పుడు నేను చెప్పాలంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నా తమ్ముడే ఇప్పుడు మహారాజ్ yes మహారాజ్ ది బెస్ట్ యా ఎవ్రీథింగ్ ఇంకా తమ్ముడు అండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే తమ్ముడు తక్కువ చెప్పొచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏది జరిగినా ఏది మాట్లాడాలన్నా అనిపించినా ఏది షేర్ చేయాలన్నా ఏది బాధ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా అన్నీ షేర్ చేయడానికి అంటే ఇంటి వాళ్ళు కాబట్టి చెప్పినా వేరే ఇంటెన్షన్లో తీసుకోరు కాబట్టి మా తమ్ముడే నాకు బెస్ట్ ఫ్రెండ్ యా యా అంటే ఇప్పటివరకు మీకు ఏమన్నా లైఫ్లో ఇప్పటివరకు ఇంత జర్నీలో మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటివరకు కూడా అంటే మీరు మాట్లాడే విధానానికి మీ నేచర్కి ఎవరైనా ఇష్టపడతారు ఆ క్యూట్నెస్కి ఎవరైనా ఇష్టపడుతుంటారు కదా ఏమైనా ప్రపోజల్స్ కానీ లవ్ లెటర్స్ కానీ లవ్ లెటర్స్ అవన్నీ మీరు ఇవ్వాలా ఎవరైనా ఇచ్చినారా లవ్ లెటర్స్ అవన్నీ నేను నా వరకు వచ్చేసరికి ఎవరు నేను అంత ఏమంటారు ఇంటెన్షన్ పెట్టలేదు దాని మీద నేను ఎప్పుడైనా కెరియర్ ఫోకస్ మీదనే ఉండే అండ్ వర్క్ మీదనే నేను ఎక్కువ ఉంటుండే నేను ఈవెన్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినా కూడా ఎవరైనా నంబర్ అడిగితే నేను అలా చూసేసి ఎలా వెళ్ళిపోతుండే కానీ బెటర్ అది చాలా మంచిది అది రెస్పాండ్ అవ్వకపోతుండే అనమాట సో అలా నేను అసలు కేర్ చేయలేదు అలాంటి దానికి బట్ అంటే ఎవరు ఎలా ఉంటారు అంటే మనం ఒక దగ్గర ఉండి ఒక మనిషిని తెలుసుకోవాలంటే ఆ టైం ఉండాలి మన దగ్గర ఆ స్పేస్ ఉండాలి మనం ఎంత బయట ఉంటాం కాబట్టి వర్క్లో బిజీ ఉంటాము ఇంకా ఆ టైం ఇవ్వగలుగుతామా లేదా అనేది చాలా ప్రాబ్లమెటిక్గా అయిపోతుంది సో ఆ టైం ఇవ్వలేక మళ్ళీ వాడి పనిలో వాడు ఉంటాడు నా పనిలో నేను ఉంటాడు వాడు అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు మెంటల్ డిస్టర్బెన్స్ ఫోన్ తీయడం వాట్సాప్ చూడడం ఆన్లైన్ తక్కువ వాడతాను ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరు ఫోన్ రాదు బయట ఉన్నప్పుడే మమ్మీ కానీ తమ్ముడు ఫోన్ చేశాడు లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం తమ్ముడుతోనే ఉంటాను కాబట్టి ఫోన్ తక్కువ వాడడం ఇంకా ఫోన్ ఎప్పుడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏం చేసి అసలు నాకు అడగొద్దు ఏం చేస్తున్నావు అనేది అసలు అడగొద్దు నో క్వశ్చన్స్ అన్నమాట అండ్ అడిగినా కూడా ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఆ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వలేను బికాజ్ ఐఎమ్ ఇండిపెండెంట్ అనమాట ఈవెన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి నేను ఇక్కడ వెళ్తున్నాను అని చెప్పేసి సరే నాన్న వెళ్ళు అని చెప్పేసి అంతే ఆ డీటెయిల్స్ అనేది నాకు ఇష్టం ఉండదు ఇవ్వడం పేరెంట్స్ భయపడిపోతారు అలా ఏం లేదు అది ఏంటంటే దాన్ని ప్రేమ అండ్ నమ్మకం అంటారు కదా బికాజ్ ఆఫ్ ద ట్రస్ట్ yes 100% వాళ్ళకి మీరు ఇచ్చేస్తారు సో సూపర్ పవర్ కి అయితే అటువంటి లెటర్స్ కానీ ప్రపోజల్స్ కానీ ఏమీ లేవు వచ్చినా కానీ నేను ఎక్సెప్ట్ చేయలేదు వచ్చినాయి ఎక్సెప్ట్ చేయలేదేమో అంటే వచ్చి మాట్లాడతారు కదా ఇప్పుడు ప్రపోజల్ అంటే నేను బయటకు వెళ్ళినా కూడా ఈవెన్ దుబాయ్లో కూడా ఇప్పుడు నేను అలా వాక్ చేసుకుంటా ఉంటాను అనమాట డైలీ అక్కడ నేను 8 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ అని బై వాక్ అక్కడ ఎక్కడ వెళ్ళానన్నా షాపింగ్ మాల్ వెళ్ళానన్నా చిన్న ఇలా స్ట్రీట్ మీద అంటే ఒక 8 to 9 కిలోమీటర్ 11 కిలోమీటర్ వరకు నేను వాక్ చేస్తూనే ఉంటాను సో అక్కడ చూస్తున్నప్పుడు మాషాల్లా అని చెప్పి సో ఐ డోంట్ రియాక్ట్ అలాంటి నువ్వు అప్రిషియేట్ చేసావు వెళ్ళిపోవంతే చాలు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నో రియాక్షన్ అనమాట ఓకే సో మీరు బెంగళూరు చూ కలకట్టా అక్కడ బాన్ తర్వాత ఇక్కడ తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయారు అంటే తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఏంటి అసలు తెలుగు అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఎవరైనా తెలుగులో మాట్లాడుతూ ఉంటే నా ముందు నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించేది అంటే నాకు తెలియకుండా నా గురించి ఏమైనా చెప్తున్నారా అని చెప్పేసి ఆ ఎక్సైట్మెంట్తో నేర్చుకున్నాను నేను అనమాట తెలుగు
అదే అలా మాట్లాడుతుంటే నాకు నేర్చుకోవాలి క్యూరియాసిటీ ఉంది అనమాట, ఏం మాట్లాడుతున్నారు అసలు తెలుగులో, ఎక్కడ వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడినప్పుడు నేను కూడా తెలుగులో మాట్లాడాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో నేను కొంచెం కొంచెం వచ్చేది అనమాట. అప్పుడు దాని తర్వాత ఫస్ట్ మూవీ చేసినప్పుడు వాళ్ళు తెలుగులో అక్కడ పక్కన కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, నేను వెళ్ళినప్పుడు కూడా తెలుగులో మాట్లాడుతాను, నా గురించి ఏమైనా చెప్తున్నారా అని చెప్పేసి ఇంకా ఆ మూవీ తర్వాత నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ తెలుగు వచ్చేసింది. నేను తెలుగు రాయడం కూడా అప్పుడు నేర్చుకుంటుండే అనమాట, బట్ చూసి ఎలా రాసుకుంటాను ఇప్పుడు నేను కరోనా తర్వాత మళ్ళీ లాస్ట్ సెప్టెంబర్ లో వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉండే, సెకండ్ వేవ్ అలా వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళేసి ఒక 2 మంత్స్ అక్కడ ఉండేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మార్చ్లో మళ్ళీ వచ్చేప్పుడు మార్చ్ నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాము సెకండ్ వేవ్ తర్వాత. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.